హే హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం తాజ్ కృష్ణకైతే వచ్చేసాం, బంజారా హిల్స్ హైదరాబాద్ రోడ్ నెంబర్ 1. సో గైస్, మీ అందరికీ తెలిసే ఉంటుంది తాజ్ కృష్ణ గురించి. ఇట్స్ వన్ ఆఫ్ ద లగ్జరియస్ 5-star హోటల్ ఇన్ హైదరాబాద్ అనేది చెప్పుకోవచ్చు. సో దీనిలో మనమైతే 1 night స్టే చేసి ఈ తాజ్ కృష్ణ యొక్క లగ్జరియస్ ఎక్స్పీరియన్స్ అయితే మనమైతే పొందుదాం. సో మనమైతే కార్లో వస్తే ఇక్కడ చెకింగ్ అయితే జరుగుతుంది, లైక్ ఇక్కడ ఇంకా డిక్కీలో చెక్ చేస్తారు, లైక్ ఏమైనా క్యారీ చేస్తున్నారా లేదా అనేసి. సో 5-star హోటల్ కాబట్టి వాళ్ళ ప్రోటోకాల్స్ వాళ్ళకు ఉంటాయి, అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే చాలా సేఫ్టీగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే స్టే చేయొచ్చు, అండ్ ఇక్కడ లంచ్ అండ్ డిన్నర్ కూడా చేసి వెళ్ళిపోవచ్చు అన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే చాలా వెహికల్స్ ఉంటాయి, అండ్ ఇక్కడ వాలెట్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే పోలీస్ వెహికల్ ఉంది, లైక్ పోలీస్ కూడా ఇక్కడే ఉంటారు, లైక్ 5-star హోటల్ కాబట్టి వీళ్ళు మెయింటైన్ చేస్తారనమాట. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ని అయితే చాలా బాగా వెల్కమ్ చేస్తారు, అండ్ ఇక్కడ తాజ్ కృష్ణ అయితే ఉంది చూడండి. సో ఇది అనమాట, అండ్ ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్, సో ఇదే మెయిన్ ఎంట్రన్స్ ఈ తాజ్ కృష్ణకి. అండ్ లోపలికి రావడంతోనే మనకైతే చెకింగ్ అయితే చేస్తారు బ్యాగ్స్లో, అండ్ వెపన్స్ ఉన్న కెమెరాస్ ఏమైనా ఉన్నా కూడా. సో సేఫ్టీ పర్పసెస్ అనమాట. సో మేమైతే లోపలికి అయితే వచ్చేసాం ఫైనలీ. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం, ఇక్కడ ఫౌంటైన్ అయితే ఉంది, వాటర్ ఫౌంటైన్. సో రాగానే ఇదైతే కనిపిస్తుంది. అండ్ చూసుకుంటే లోపల చాలా బాగుంది ఈ లాబీ, అండ్ ఇదే ఇక్కడ నుంచి మనమైతే లోపలికి ఎంట్రీ. సో చూసుకున్నట్టయితే మొత్తం లైక్ గోల్డ్ కలర్లా కొడుతుంది లైక్ కళ్ళకి. సో ఆ విధంగా అయితే లైట్స్ అయితే ఈ విధంగా వాళ్ళు సెట్ చేశారు ఇక్కడ. సో మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం రూమ్ని, అండ్ ఇక్కడ రాగానే రిసెప్షన్లో చూపిస్తే మనకైతే ఒక కార్డ్ ఇవ్వడం జరిగింది, ఇదే రూమ్ యాక్సెస్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు లిఫ్ట్ వచ్చేసి దీనిలో 8 floors అయితే ఉన్నాయి, అండ్ ఈ లిఫ్ట్ని యాక్సెస్ చేయడానికి పైనకి వెళ్ళడానికి కూడా ఈ కార్డ్ అయితే ఉండాలన్నమాట కంపల్సరీ. సో కార్డ్ అక్కడ దానికి పెడితేనే మనకైతే డోర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో చూసుకోవచ్చు చాలా సేఫ్టీ అనమాట. సో మాకైతే 5th floor అయితే ఇచ్చారు, 5th floor 525 అనమాట మన రూమ్ నెంబర్. సో కార్డ్ అక్కడ చూపిస్తేనే ఇదైతే వెళ్తుంది పైనకి, లైక్ స్ట్రేంజర్స్ని అయితే ఎలా అయితే చేయదు. సో 5th floor అయితే వచ్చేసాం. సో రాగానే మనకైతే చాలా అంటే చాలా బాగుంటుంది, చూసుకోవచ్చు లైక్ మనకి మంచి బ్రైట్నెస్ లాగా అయితే కొడుతుంది ఇక్కడ. అండ్ ఇక్కడ అయితే మనకి దీనిలో 261 రూమ్స్ అయితే ఉంటాయి టోటల్గా లైక్ ఈ తాజ్ కృష్ణాలో. సో దానిలో 14 suite rooms ఉంటాయి, అండ్ మిగతావన్నీ నార్మల్ లగ్జరీ డిలక్స్ రూమ్స్. సో ఈ కార్డ్ వచ్చేసి మనకైతే ఎక్కడ ఏం యాక్సెస్ చేయాలన్నా రూమ్స్కి, సో ఈ కార్డ్ అయితే అవసరం. సో లిఫ్ట్ ఎక్కాలన్నా ఈ కార్డే అవసరం, సో రూమ్లోకి వెళ్ళాలన్నా ఇదే కార్డ్ అవసరం. ఈ కార్డ్ని అయితే మనం ఎప్పుడైనా జేబులో పెట్టుకొని తిరగాలి, దగ్గర పెట్టుకునే ఉంచుకోవాలి. సో ఈ కార్డ్ని అయితే ఎక్కడ కూడా మనం రూమ్లో మిస్ చేయద్దు, ఇక్కడ మిస్ చేయొద్దు. సో మిస్ చేస్తే మనం రూమ్ని అయితే యాక్సెస్ చేసుకోలేమన్నమాట. సో కార్డే ఇంపార్టెంట్ మనకైతే రూమ్ తీసుకుంటే. సో 505 to 530. సో రూమ్ అయితే ఇక్కడైతే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు లోపల ఎంత చాలా బాగుంది చూడండి, అసలు ఎంత ప్రీమియంగా అయితే ఉందో చూడండి, చాలా బాగా నచ్చింది నాకైతే. సో రూమ్లోకి ఎంట్రీ అయితే మనకి టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం 2:00 చెక్ఇన్, అండ్ నెక్స్ట్ డే 12:00 చెక్అవుట్ అనమాట. సో ముందైతే నేను రూమ్లోకి వచ్చి రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి, అండ్ తర్వాత నేను మిగతాది ప్రతి ఒక్కటి అయితే చూపిస్తాను మీకు. సో ఫస్ట్ అయితే రూమ్లోకి వెళ్ళి రూమ్ అయితే ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ అయితే మనం చెక్ఇన్ అయితే కావాలి కదా. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇదే రూమ్. సో రూమ్ చూసుకుంటే చాలా బాగుంది, లైక్ బెడ్ అయినా అన్నీ ప్రతి ఒక్కటి అయితే బాగున్నాయి. సో ప్రతి ఒక్కటైతే మీకు చూపిస్తాను, అండ్ ఇప్పుడైతే మొత్తం మనం రూమ్ టూర్ అయితే ఇద్దాం. సో ఇంకొంచెం లైటింగ్ రావడానికి మనం ఇక్కడ ఉన్న విండో రోలర్ బ్లైండ్ని అయితే ఓపెన్ చేద్దాం. సో ఈ కర్టెన్ ఓపెన్ చేయగానే మనకైతే కొంచెం లైటింగ్ అనేది వస్తుంది. సో దీనికి ఇచ్చిందైతే ఎలక్ట్రికల్, సో ఇది మెకానికల్ లాగా అయితే పనిచేస్తుంది, లేక అక్కడ స్విచ్ ఇలా నొక్కగానే మనకైతే ఇది ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇక్కడ చూసుకోవచ్చు హైదరాబాద్. సో మనం ఏంటంటే 5th floor ఉన్నాం కాబట్టి పక్కపక్క చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి దీనికంటే పెద్దవి. సో దాంతో మనమైతే నార్మల్గా చూడొచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇదే కార్డ్, మెయిన్ కార్డ్. సో దీంతోనే మొత్తం పనిచేస్తుంది ఇక్కడంతా. సో ఇది పెడితే మనకైతే లోపల కరెంట్ అయితే వస్తుంది, లైక్ ఎలక్ట్రిసిటీ రూమ్లో అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే డోర్కి చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి తాజ్ కృష్ణ మ్యాప్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇదే డోర్ లాక్. సో ఆటోమేటిక్గా లోపలికి వస్తే డోర్ అయితే లాక్ అయిపోద్ది, అండ్ మనమైతే లోపల నుంచి మాన్యువల్గా ఓపెన్ చేసుకోవచ్చు. ఇంకోసారి చూసుకుంటే మనకు కెటిల్ ఇచ్చారు, అలాగే 2 cups ఇచ్చి కొన్ని మిల్క్ అయితే ఇచ్చారు, అండ్ అలాగే కొన్ని టీ అండ్ కాఫీ సాచెట్స్ ఇచ్చారు, అలాగే షుగర్ ఇచ్చారు. సో దీంతో మనం ఇన్స్టెంట్గా టీ అయినా కానీ కాఫీ అయినా మిల్క్ అయినా ఏదైనా చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. సో ఇక్కడ బాగుంది కదా. అండ్ కొన్ని వాటర్ బాటిల్ అండ్ కొన్ని వాటర్ బాటిల్స్ చాలానే ఇచ్చారు రూమ్లో. అండ్ ఇంకా సైడ్ చూసుకుంటే మనకైతే ఒక వాటర్ ప్రూఫ్ అయితే ఇచ్చారు. సో దీనిలో మనం డ్రెస్సెస్ అయితే పెట్టుకోవచ్చు, దానికోసం 2-3 హ్యాంగర్లు ఇచ్చారు. సో దీంతో మనం డ్రెస్సెస్ అయినా ఏదైనా దానిలో పెట్టుకోవచ్చు. అండ్ కింద దానిలో చూసుకుంటే మనకి ఫ్రిడ్జ్ ఇచ్చారు. సో ఫ్రిడ్జ్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది, మనది సూట్ రూమ్ కాదు కాబట్టి దీనిలో ఏమి ప్రొవైడ్ అయితే చేయరు, 2-3 వాటర్ బాటిల్ ఉంటాయి అంతే. సో మనమైతే ఇక్కడ నుంచి కూలింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నుంచి ఈజీగా. సో చాలా బాగుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి దీనిలో మనకు ఒక లాకర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది.
సో మేమైతే బ్యాగ్స్ అన్నీ ఇక్కడ పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది లాకర్. సో లాకర్ ఓపెన్ చేస్తే ఏం లేవు. సో లాకర్ కూడా పెట్టుకోవచ్చు. లాకర్ అంటే ఏమన్నా మనకి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్, వాల్యుబుల్ ఐటమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఈ సేఫ్ లాకర్లో అయితే సేఫ్గా పెట్టుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే ఒక మిర్రర్ ఉంది. అండ్ ఆ మిర్రర్లో నేనున్నా. అండ్ సో ఇంకా కింద అయితే మనకి కొన్ని ర్యాక్స్ ఇచ్చారు. సో ఈ ర్యాక్స్లో చూసుకుంటే మనం ఏమైనా పెట్టుకోవచ్చు. స్టోరింగ్ కోసం ఇంత ఇచ్చారు. సో ఇంత స్టోరింగ్ ఎవరు చేసుకోలేరు. సో ఎవరైనా చాలా ఎక్కువ ఐటమ్స్ తెచ్చుకుంటే చేసుకోవచ్చు, కానీ నార్మల్గా ఎవరు చేసుకోలేరు. అండ్ ఒక టీవీ ఉంది. సో సామ్సంగ్ టీవీ అయితే వీళ్ళు ఇక్కడ ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే టాటా స్కై డిష్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకా మనం చూసుకోవచ్చు రూమ్ చేసి కొంచెం మంచి 5-స్టార్ రేంజ్లోనే ఉంది. అండ్ మనకి ఈ విధంగా లైట్స్ అన్నమాట కొంచెం ఉండాలిగా షో. అండ్ ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు అండ్ టీవీ రిమోట్. అండ్ అలాగే ఇక్కడ ఒక చిన్న బుక్ ఏమైనా రాసుకోవచ్చు, ఏమైనా నోట్ చేసుకోవాలనుకున్నా, ఏమన్నా కవితలు రాసుకోవడం ఇంకా పనికి వస్తుంది. అండ్ ఇంకా మా బ్రో ఫోన్ మాట్లాడుతున్నాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒక ల్యాండ్లైన్ ఉంది, టెలిఫోన్. సో ఇలాంటి టెలిఫోన్ రెండు ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మన ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా ప్లగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చిన్న బార్ మెనూ ఉంది. సో దీనిలో మనకైతే అన్నీ బార్కి సంబంధించినవి అయితే ఉంటాయి, ఏ మనకి అవసరం లేదు. చాలా రేట్లు మాత్రం చాలా బాగా ఎక్కువ ఉన్నట్టయితే కనిపిస్తుంది, ఎందుకంటే 200 రూపీస్కి ఒక చిన్న థమ్స్అప్ బాటిల్ అది బయట 20 రూపాయలు పెడుతుంది. సో ఇక్కడ చూసుకుంటే మనం స్కాన్ చేస్తే ఫుడ్ అనేది మెనూ వస్తుంది. అండ్ అలాగే వీళ్ళు రెనోవేట్ చేస్తున్నారంటే 6th ఫ్లోర్ని, మీకేమన్నా నాయిస్ అనే డిస్టర్బెన్స్ అన్న వస్తే దయచేసి మిమ్మల్ని క్షమించండి అని ఒక నోట్ అయితే రాసి అయితే ఇక్కడ పెట్టారు. అండ్ ఇంకా దీనిలో డెకరేటివ్ ఆబ్జెక్ట్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి అయితే కొంచెం బాగా మంచిగా అనిపిస్తుంది, లైక్ కంటికి అయితే మంచి కొడుతుంది. సో ఇక్కడ ఈ విండో అనేది ఓపెన్ చేయడానికి మనం ఒక స్విచ్ అయితే ఇక్కడ నొక్కాలి, అదే ఇక్కడ స్విచ్. సో దీని బటన్ నొక్కగానే మనకి అక్కడ ఉన్న కర్టెన్ అయితే పైనకి వెళ్తుంది. సో దాంతో బయట వ్యూ అయితే మనం చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఒకసారి వాష్రూమ్ని అయితే లుక్ వేసుకుందాం. సో ఇక్కడ చూసుకోవచ్చు వాష్రూమ్గా చాలా ప్రీమియంగా లగ్జరీగా అయితే ఇచ్చారు వాష్రూమ్ కూడా. సో ఇక్కడ చూసుకోవచ్చు చాలా బాగుంది. అండ్ మిర్రర్స్ అయితే ఇచ్చారు 2. అండ్ ఇక్కడ ఒక వాష్ బేసిన్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఒక సోప్ అయితే ఇవ్వడం జరిగింది, బటర్ సోప్ అంట. అండ్ అలాగే ఇంకా పక్కకి ఒక బాడీ లోషన్ ఉంది. అండ్ అలాగే దీంతోపాటు ఒక కవర్స్ అయితే చాలా ఉన్నాయి, షాంపూ కవర్స్, ఆ కవర్స్, డిస్పోజల్ బ్యాగ్ కవర్ అని, పేస్ట్ ఉన్నాయి, బ్రషెస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా కోల్డ్ గేట్ ఇచ్చారు. సో అది చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ ఇక్కడ టిష్యూస్ అయితే ఉన్నాయి. సో ఎన్ని టిష్యూస్ అయినా టిష్యూలు తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనం ఒక షవర్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే షవర్ చూసుకుంటే హెడ్ మీద ఉంది లైక్ ఎగ్జాక్ట్లీ. అండ్ ఇక్కడ హెయిర్ క్లీనర్ ఉంది, అలాగే హెయిర్ కండిషనర్ ఉంది, అండ్ షవర్ జెల్ కూడా ఉంది. ఇవి వచ్చేసి ఒక మంచి బ్రాండ్వి, ఫారెస్ట్ ఎసెన్షియల్ అని మంచి బ్రాండ్ అన్నమాట. అండ్ ఇక్కడ కోల్డ్ ఉంది, హాట్ ఉంది, అండ్ అలాగే మీడియం ఉంది. సో షవర్ ఉంది, టాప్ షవర్, అండ్ అలాగే ఒక ఎగ్జాస్ట్ అయితే ఉంది. అండ్ ఇంకా ఇప్పుడు మనం అయితే బయటకు వెళ్ళి బయట ఎలా ఉందో చూద్దాం. ప్రతి ఒక్కటి హోటల్ గురించి అయితే చూసుకుందాం. సో బెడ్రూమ్ టూర్ అయితే అయిపోయింది. సో మనం అయితే ఇప్పుడు బయటకు వెళ్దాం, బయట ఎలా ఉంది ఏంటనేది చూద్దాం. సో ఇదే మనకైతే తాజ్ కృష్ణాలో మనం చూసుకోవచ్చు. మనం ఒక రూమ్స్ అండ్ ప్రతి ఒక్క దానికి అయితే ఒక మిర్రర్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ముందు, లైక్ కొంచెం అట్రాక్టివ్గా కనపడడానికి. లైక్ ఒక 5-స్టార్ హోటల్ లా తీసుకురావాలంటే ఇలాంటివి చేయాలి వీళ్ళు. సో అందుకని కింద కూడా చూసుకుంటే మనం ఒక క్లాత్ లాంటిది అయితే ఇవ్వడం జరిగింది, లైక్ మ్యాట్ లాంటిది. సో దాని మీద మనం అయితే నడవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకైతే ఇది వచ్చేసి లైక్ లిఫ్ట్ దిగంగానే ఉంటుంది. సో కంప్లీట్గా బయటకు వచ్చేస్తే తాజ్ కృష్ణ ఈ విధంగా అయితే ఉంటుంది. సో చాలా బాగుంది కదా, లైక్ రూఫ్ గార్డెన్ కూడా ఉన్నాయి చిన్న చిన్నగా. సో ఇది నాకు బాగా నచ్చుతుంది తాజ్ కృష్ణలో. సో దీని యొక్క ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళ మెయింటెనెన్స్ మాత్రం అవసరం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్న గ్రాస్ ప్లాంట్స్ అండ్ ఎక్సెట్రా, సో అన్నీ చాలా బాగుంటాయి. అండ్ అది ఎప్పుడు కట్టారంటే 1987లో అయితే కట్టారు కాబట్టి చాలా లైక్ ఒక వింటేజ్ లుక్ అయితే ఉంటుంది. అండ్ వీళ్ళు 2012లో అయితే కొంచెం రెనోవేషన్ అయితే చేశారనమాట. అండ్ ఇక్కడ ట్రీస్ అయినా కానీ ఇంకా స్విమ్మింగ్ పూల్ ఉంది, అక్కడ కూడా వెళ్దాం మెల్లగా. ఈ హోటల్ వచ్చేసి వీళ్ళు 13 ఎకర్స్లో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ అలాగే చూసుకుంటే కొంచెం ప్యాలెస్ లుక్తో అయితే మనకు అనిపిస్తుంది. సో చూసుకుంటే చాలా బాగుంది డిజైన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, వింటేజ్ లుక్లో అయితే ఉంటుంది. సో వచ్చేసి సన్ మార్నింగ్ రైజ్ అయినప్పుడు సన్ రైజ్ అనేది దీని మీద డైరెక్ట్గా పడతాయి కాబట్టి చాలా సూపర్గా ఉంటుంది మార్నింగ్. అండ్ మార్నింగ్ మాత్రం బాగుంటుంది. సో ఇక్కడ చైర్స్ కానివ్వండి అండ్ టేబుల్స్ అయినా అన్నీ కొంచెం మంచి లుక్తో అయితే ఉన్నాయి. సో బిజ్లరీ బాటిల్ ఎడబడతాడు ఉన్నాయి ప్రతి టేబుల్ మీద ఒకటి పెట్టారు. సో అండ్ ఇంకా వచ్చిన వాళ్ళు అయితే మంచిగా గెస్ట్స్ అనేది చాలా మంచిగా అయితే దీనిలో ఎంజాయ్ చేయొచ్చు. సో బయట నుంచి లోపలికి వెళ్తే గ్రౌండ్ ఫ్లోర్లో లాబీ. సో లాబీ మాత్రం నాకు బాగా అనిపించింది, చాలా బాగుంది. లైక్ దీనిలో సోఫాస్ అయినా కానివ్వండి, లాంజెస్ అయినా ఏదైనా చాలా బాగున్నాయి.
అండ్ పైన ఉన్న షాంగ్లేయర్స్ అండ్ ఇక్కడ డెకరేటివ్ ఆబ్జెక్ట్స్, సో అన్నీ బాగా లైక్ ఒక అట్రాక్టివ్ లుక్ అయితే ఉంది. అంబియన్స్ మాత్రం చాలా బాగుంది. సో ఇక్కడ చూసుకుంటే కొన్ని గిఫ్ట్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి దివాళీ అప్పుడు మనం పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ, అండ్ అంటే దివాళీ స్పెషల్ అనమాట. సో మనం ఎవరికైనా ఇవ్వాలనుకున్నా కూడా ఇక్కడ గిఫ్ట్స్ అనేది మనం ఇక్కడ పర్చేస్ చేసి మనం తీసుకెళ్ళి ఇవ్వచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చూడండి లైక్ ఎలిగెంట్ హ్యాంపర్స్. సో హ్యాంపర్స్ అన్నీ మనం అయితే గిఫ్ట్ చేయొచ్చు మనకి నచ్చిన వాళ్ళకి. సో ఇవిడ రేట్ ప్రైజెస్ అయితే కొంచెం నార్మల్గానే ఉన్నాయి, మోడరేట్, మరీ హై ఏమి లేవు. అండ్ షాంగ్లేస్ మాత్రం చాలా బాగున్నాయి, లైక్ ఒక వింటేజ్ లుక్ అయితే ఉన్నాయి అన్నీ. సో నాకు మంచిగా అయితే అనిపించింది. సో ఇక్కడ చూసుకోవచ్చు అన్నీ లైక్ ఇంత గ్రౌండ్ అయినా, గ్రౌండ్ అంటే లైక్ ఫ్లోర్ అయినా అన్నీ కొంచెం చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఇది వచ్చేసి బార్ అండ్ ఇంకా చూసుకోవచ్చు. సో ఇది వచ్చేసి మనకైతే లాబీ నుంచి అయితే స్విమ్మింగ్ పూల్ అండ్ కొన్ని రెస్టారెంట్స్ వరకు అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ మనం వెళ్తుంటే దారిలో మాత్రం కొన్ని స్కల్ప్చర్స్ అండ్ కొన్ని స్టాచ్యూస్ అయితే ఉన్నాయి చిన్న చిన్నవి. సో అయితే ఎక్కడ పడితే అక్కడ మనకైతే కామన్గా అనిపిస్తాయి. సో దాంతోనే మనకు 5-star హోటల్ లుక్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొన్ని చూసుకుంటే మనకి ఫొటోస్ అయితే ఉన్నాయి. సో ఇవేంటంటే కొన్ని డిజైన్స్ అనమాట, ఫ్రేమ్స్, ఫోటో ఫ్రేమ్స్. సో చాలా బాగున్నాయి అవి చూసినా కూడా. సో అండ్ కర్టెన్స్, సో ఇవన్నీ చూసుకుంటే ఒక మంచి వైబ్ అయితే వస్తుంది, మంచి లుక్. సో ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఒక స్టాచ్యూ. సో ఇలా స్టాచ్యూస్ అండ్ ఫ్రేమ్స్, స్టాచ్యూస్ ఫ్రేమ్స్ అలా మనకి ఉంటూనే ఉంటాయి చూసుకుంటే. అండ్ ఇంకా షాంగ్లేయర్ చూసుకుంటే చాలా బాగుంది, ఇది మధ్యలో అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లవర్స్ వచ్చేసి ఆర్టిఫిషియల్ అయితే కాదు. సో టోటల్గా అదైతే రియల్ ఫ్లవర్స్, ఒరిజినల్ ఫ్లవర్స్ అనమాట. సో ఇవి వాటర్లో వేసైతే పెడతారు. సో దాంతో అయితే ఇవి ఏం కాదు వీటికి, ఒక 1-2 days. సో తర్వాత వీళ్ళు చేంజ్ చేస్తూ ఉంటారు డే బై డే. సో ఇది కూడా నాకు బాగా నచ్చింది. ఇష్టర్ హోటల్కి ఏ విధంగా అయితే ఉండాలో అలానే ఉన్నాయి. ఒక రాయల్ లుక్ అయితే వస్తుంది ఈ స్టాచ్యూస్ అండ్ ఈ ఫ్రేమ్స్ వల్ల. సో మనం ఒక మంచి వింటేజ్ లుక్ అండ్ రాయల్ లుక్ అనేది అయితే పొందొచ్చు ఇక్కడ. అండ్ ఇంకా చూసుకోవచ్చు లైక్ డిజైన్ అండ్ కర్టెన్స్ అండ్ గ్లాస్. సో ప్రతి ఒక్కటి అయితే బాగున్నాయి, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ కొందరు ఇక్కడ కూర్చోవచ్చు లైక్ అటు ఇటు వెళ్తుంటే కూర్చోవడానికి, అన్నీ బాగున్నాయి. సో ఇక్కడ చూసుకుంటే షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ షాపింగ్ కూడా చేసుకోవచ్చు మీకు నచ్చితే. కొన్ని ఇవి అయితే వచ్చేసి కొన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ అనమాట, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. సో ఈ బర్బెరీ, సో ఇవన్నీ కొంచెం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కాస్ట్లీ ఉంటాయి, బట్ ఆ కాస్ట్కి వర్త్ అయితే ఉంటాయి. కొన్ని షాపింగ్ మాల్స్ అయితే కొన్ని చాలా ఉన్నాయి, ఒక నియర్లీ ఒక 10 ఉంటాయి. అండ్ నైట్ టైం బయట చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది తాజ్ కృష్ణ. సో అన్ని రూమ్స్లలో లైట్ వేస్తే మాత్రం సూపర్ బాగా అయితే ఉంటుంది అని చెప్తాను. సో బికాజ్ అన్ని రూమ్స్లలో లైట్స్ వేస్తే మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో కొన్ని రూమ్స్లలోనే ఉన్నాయి. సో మనమైతే అన్ని రూమ్స్లో చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇదే జిమ్ అనమాట. సో జిమ్లో మనమైతే వీడియో షూట్ చేయలేదు, బట్ చిన్నగా పర్మిషన్ తీసుకొని అయితే వీడియో షూట్ చేసా. సో జిమ్ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇంకో రూమ్ ఉంది, నేను అది షూట్ చేయలేదు. స్విమ్మింగ్ పూల్ అయితే నైట్ టైంలో చూపిస్తాను, డే టైంలో కూడా చూపిస్తాను, రేపు మళ్ళీ తీద్దాం. సో నైట్ అయింది కాబట్టి ఇక్కడ నైట్ వ్యూ కూడా చాలా బాగుంటుంది స్విమ్మింగ్ పూల్ది. సో ఇది స్విమ్మింగ్ పూల్ అండ్ అక్కడ అంబ్రెల్లా కూడా మూసేశారు అండ్ స్విమ్మింగ్ పూల్ క్లోజ్డ్ ఇప్పుడు. సో ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ ఇదే స్విమ్మింగ్ పూల్ అండ్ పైన చూసుకుంటే తాజ్ కృష్ణ హోటల్ చాలా బాగుంది, వ్యూ చాలా బాగుంటుంది, చాలా బాగుంది. సో అలా బయట నుంచి ఒక లుక్ వేసుకుంటే తాజ్ కృష్ణ హైదరాబాద్. సో లోపలికి వెళ్తే ఇక్కడ కొంచెం బాగుంది, ఫౌంటైన్ దగ్గర మనకైతే నైట్ టైం దీపాలు అయితే వెలిగించారు ఇక్కడ. సో చూసుకోవచ్చు లైక్ కొంచెం నీట్గా అయితే ఉంది. సో నాకైతే బాగా నచ్చింది ఇక్కడ. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే అంతా చూసుకున్నా చాలా బాగుంది లైక్ అంతా నాకు నేను బాగా నచ్చింది ఇక్కడ అంబియన్స్. గుడ్ మార్నింగ్ ఎవరీ వన్, వెల్కమ్ టు ద డే 2. సో ఈరోజు మనం మళ్ళీ ఇంకా ఈరోజు ఇంకా మిగతా కవర్ చేయని కూడా కవర్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇక్కడ ఉంటుంది. సో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకి, బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దాం. సో చేసి వచ్చి మిగతావన్నీ కవర్ చేసి ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళని అయితే పిలుద్దాం, పిలిచి మనం అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. సో మనం బ్రేక్ఫాస్ట్ చూసుకోవచ్చు ఇక్కడ. అండ్ వీళ్ళైతే ఒక టైమింగ్స్ అయితే ఇచ్చారు. సో 7 to 8:30 అయితే నార్మల్గా రష్ అయితే ఉండదు. అండ్ అలాగే 8:30 to 9:30 కొంచెం బిజీ ఉంటుంది. అండ్ 9:30 to 10:30 చాలా బిజీ ఉంటుంది. సో మనమైతే ఒక 9:30 to 10:30 రేంజ్లో మనం అయితే వచ్చాం. సో ఇక్కడ చూసుకోవచ్చు మనం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ఎంత అనేది నచ్చి ఏమనేది నచ్చు చాలా ఉన్నాయి వెరైటీస్. సో ఇక్కడ చూసుకోవచ్చు డోనట్స్ అండ్ కప్ కేక్స్ అలాగే పఫ్స్ అండ్ ఇంకా బ్రెడ్స్. సో చాలా ఇచ్చారు, అలాగే కొన్ని చీజ్ బటర్ అన్నీ లైక్ ఇవి ఇచ్చారు. అండ్ అలాగే దీంతో బ్రెడ్ అనేది ఇక్కడ టోస్ట్ చేసుకోవచ్చు. అండ్ స్వీట్స్ ఉన్నాయి అండ్ ఇంకా మనకి మిల్క్ షేక్స్ ఉన్నాయి. అండ్ షేక్స్తో పాటు మనకి కొన్ని
ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అన్నీ ఉన్నాయి. సో దీనిలో ఏంటంటే అన్నీ వెస్ట్రన్ అయితే ఉంటాయి. సో మనకి బయట దొరికేవి అయితే తక్కువ అసలు ఇక్కడ ఉండవు. అండ్ టేస్ట్ కూడా కొంచెం లైక్ అన్నీ చప్పచప్పగా ఉంటాయి. సో మనం అన్ని సాల్ట్ వేసుకొని తినాలి, ఆ విధంగా అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. వీళ్ళు మనకి బ్రేక్ఫాస్ట్ని కాంప్లిమెంటరీగా ప్రొవైడ్ చేశారు. లేకపోతే బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 1000 రూపీస్, అండ్ లంచ్ వచ్చేసి 1450, అండ్ డిన్నర్ వచ్చేసి 1650 ప్లస్ 18% జిఎస్టీ ఉంటుంది. మనకి ఏంటంటే బయట దొరికే బ్రేక్ఫాస్ట్ అయితే దొరకదు. సో మిగతావన్నీ అయితే ఇక్కడ దొరుకుతాయి. సో టైం వచ్చేసి 10:30 అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ మొత్తం చాలా మంది ఉన్నారు. రష్ అయితే మనల్నైతే మొత్తం అసలు కూర్చోడానికి ప్లేస్ లేదు. సో మనల్ని బార్లో అయితే కూర్చోమన్నారు. సో బార్ దగ్గర అయితే కూర్చొని తింటున్నాం. సో చూసుకోవచ్చు ఫుడ్ మేమైతే తీసుకున్నాం ఇది. సో ఫుడ్ ఎలా ఉంది, ఓకేనా, టేస్ట్ బాగుందా అంటే నాకైతే కొంచెం చెప్పగా అనిపించింది. సో మిగతా వాళ్ళకి తెలియదు. అండ్ ఆమ్లెట్ ఉంది, ఆమ్లెట్లో కూడా ఉప్పు తక్కువ వేస్తారు. సరే తెలుసు కదా, వెస్ట్రన్ సైడ్ ఉప్పు ఎక్కువ తినరు. సో ఆ విధంగా అయితే మనకి చేశారు బ్రేక్ఫాస్ట్. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు బార్లో చూసుకుంటే చాలా వెరైటీస్ ఆఫ్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక బీర్ ఫిల్టర్ ఉంది, ఇక్కడ నుంచి బీర్ అయితే మనం ఇస్తారు. సో అలాగే అన్నీ ఉన్నాయి. అండ్ ఇంకా ఇక్కడ చూసుకోవచ్చు టేబుల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ కొన్ని ప్రీమియం బిస్కెట్ అయితే ఈ విధంగా ఇక్కడ పెట్టారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వన్ అనమాట, బ్లూ లేబుల్ అనేది. ఇది ఒక 25,000 వరకు అయితే ఉంటుంది ఒక బాటిల్. సో అన్ని ప్రీమియం బ్రాండ్స్ అయితే ఈ విధంగా కొంచెం పెట్టడం అయితే జరిగింది. సో చాలా బాగుంది ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ ఏంటంటే మొత్తం డైలీ వర్క్ చేస్తూనే ఉంటారు, ఎప్పటికప్పుడు మంచిగా మెయింటైన్ చేస్తారు. సో ఇంకా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే స్టాచ్యూ మాత్రం చాలా బాగా నచ్చింది, అందుకే ఇక్కడ కూడా షూట్ చేసేది. అండ్ స్విమ్మింగ్ పూల్ డే టైంలో చూసుకోవచ్చు ఈ విధంగా అయితే ఉంటుంది, చాలా బాగుంది కదా. అండ్ ఇంకా మనమైతే చూసుకుంటే చాలా బాగుంది విత్ గ్రీనరీ. అండ్ స్విమ్మింగ్ పూల్ వాటర్ చూసుకుంటే చాలా మంచిగా ఉంది బ్లూ కలర్లో. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ హియర్. అండ్ పక్క దానిలో ఒక స్విమ్మింగ్ పూల్కి అండ్ జిమ్కి ఇక్కడైతే ఒక పర్ఫెక్ట్ డ్రెస్ అయితే తీసుకెళ్ళాలి, లైలాన్ క్లాత్స్. సో దానికి కూడా మనం డ్రెస్ అయితే దానికి కావాల్సిన తీసుకెళ్ళాలి, ఎలా పడితే అలా ఎలా అయితే చేయరు. అండ్ ఇక్కడ చూసుకుంటే కొంచెం వాటర్ ఇక్కడ కొంచెం వాటర్ ఫౌంటైన్లా ఇక్కడ కూడా పెట్టారు, లైక్ వాటర్ఫాల్ అయినట్టు, లైక్ రాక్స్ మధ్యలో నుంచి. సో ఇది చూసుకుంటే చాలా బాగుంది. ఇటు సైడ్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంది కదా. సో అవతల సైడ్ కూడా సేమ్ ఇలాంటిదే ఉంటుంది, అది కూడా చూపిస్తాను చూడండి. చూసుకోవచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద వాటర్ ఫౌంటైన్ లాంటి వాటర్ ఫాల్స్. సో చాలా బాగుంది కదా, వాటర్ ఇలా పడుతూ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే చిన్న కేబుల్ బ్రిడ్జ్ లాంటిది అయితే ఉంది. సో ఇది దాటుకొని ఇక్కడ వెళ్ళి ఇక్కడ చూసుకోవచ్చు. సో ఫొటోస్ మాత్రం చాలా బాగుంటాయి ఇక్కడ దిగచ్చు. సో గైస్ ఓవరాల్గా మొత్తం లైక్ తాజకృష్ణ మొత్తం కవర్ చేయడానికి ఒక స్పాట్ ఉంది, అదే ఇక్కడ చూసుకుంటే మొత్తం లైక్ బ్లాక్ అయితే కనపడుతుంది, లైక్ తాజకృష్ణ హోటల్ అండ్ అలాగే స్విమ్మింగ్ పూల్ అండ్ ప్రతి ఒక్కటి. సో చాలా బాగుంది కదా, ఇదే అన్నమాట తాజ్ కృష్ణ 5-star హోటల్ ఇన్ హైదరాబాద్. సో ఐ హోప్ ఎవ్రీథింగ్ నేను కవర్ చేశా ఈ వీడియోలో. సో దీనిలో అయితే నేను ఒక 24 అవర్స్ అయితే ఉన్ని ప్రతి ఒక్కటి అయితే కవర్ చేశా. సో ఇంతే ఈ వీడియో అయితే. సో గైస్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియో అయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని అయితే షేర్ చేయండి. సో ఇంత వీడియో చేశాక ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి నాకు మన ఛానల్కి. సో థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్.